గుడ్ నాన్న ప్లీజ్ సిట్ డౌన్. క్యారియర్ ఎందుకు తెచ్చుకున్నావు నాన్న? ఎందుకు తెచ్చుకున్నావు క్యారియర్? ఏం స్పెషల్ ఈరోజు? ఏం చేసినా నీకు ఇష్టమైంది? ఉల్లగడ్డ కూరనా? బెల్ట్ తప్పు పెట్టుకున్నావు చూడు, తిప్పి పెట్టుకున్నా. ఉల్లగడ్డ కూర, ఉల్లగడ్డ కూర నీకు ఇష్టమని చెప్పి చేసి పంపించిన. ఇక్కడ ఫుడ్ సరిగ్గా లేదా? బాగుందా? అయినా కానీ నీకు స్పెషలా అది? అందరికి ఇస్తావు, నువ్వు ఒకదానికి తింటావా? అరౌండ్ సరిపోదు కదా అందరికి? మీ క్లాస్ వాళ్ళకి అందరికి ఇస్తుందా? ఏం పేరు నీ పేరు? నాగేశ్వరి. అందరు అట్లా తెచ్చుకుంటారా క్యారియర్ స్పెషల్స్? తెచ్చుకోరా? నాగేశ్వరి ఒకటి తెచ్చుకుంటుందా అట్లా? రోజు తెచ్చుకుంటావా? అంతే అంతే. కూర్చో. ఏ క్లాస్ ఇది? ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఇక్కడ? నువ్వు విద్యా వాలంటీరా? రెగ్యులర్ రెగ్యులర్ నువ్వు అంత క్యాజువల్గా ఉంటే ఎట్లాపా? నువ్వు అంతగా క్యాజువల్గా ఉంటే బాగా చెప్తున్నాడా? ఏం పేరు నీ పేరు? చంద్రశేఖర్ సార్ బాగా చెప్తున్నాడా? ఏ సబ్జెక్ట్ చెప్తాడు? ఇంగ్లీష్ చెప్తాడా? మరి అంత ఇది రాసుకున్నారు, తెలుగులో రాస్తున్నారు? ఈరోజు ఎగ్జామ్స్ ఉన్నాయా? ఇవేంది, ఏకవచనం బహువచనం అర్థాలా? చెప్పు, మన తెలుగు తల్లి గురించి ఏమని వివరించినారు కవి? ఏమని చెప్పినాడు? రేడు అంటే ఇటు రాసావు కదా నాన్న, రేడు అని రాసావు కదా, ఏంది రేడు అంటే? మళ్ళీ తెలియదంట. నిర్భయంగా అంటే ధైర్యంగా. జనులు అంటే ప్రజలు అని, జనులు అంటే ప్రజలు అని. సరేనా? ఏం పేరు నీ పేరు? మనిశ్రీ. మనిశ్రీ, నువ్వు తొంగి చూసినావు కదా, చెప్పు తెలుగు తల్లిని ఏమంటారు? తెలుగు తల్లి గురించి చెప్పు. ఇప్పుడు నేను ఆడు అడుగుతుంటే మనిశ్రీ నేను తొంగి చూసి చదివినావు కదా. ఏం పేరు నీ పేరు? నువ్వేం రాసుకున్నావు హోంవర్క్? కళకు బహువచనం ఏంది? ఇక్కడ రాసావు కదా తెలుగు తల్లిని గురించి కవి ఏమని వివరించినాడు అండి, ఏమని వివరించినాడు? ఫుడ్ అంతా బాగుందా? ఆర్వో ప్లాంట్ పెట్టారా ఇక్కడ? ఇంకా రాలేదా? ఎందుకు ఈ బియ్యాలు గీయాలని ఇక్కడ పెట్టినారు అక్కడ పెట్టుకోకుండా? అవును, ఆడ హౌస్ కిచెన్లో పెట్టచ్చు కదా. ఏమా బాగున్నావా?